మడతలతో చిత్రముఖి. దీనినే సమోసా అని కూడా అంటాం. మనం ఈరోజు A4 పేపర్ మరియు స్కెచ్ పెన్ ఉపయోగించి సమోసా ఆకారం తయారు చేద్దాం. మొదట A4 పేపర్ దాని పొడవులో సగభాగం మడవండి. మడిచిన భాగంలో పెన్తో గీత గీయండి. ఎడమ భాగంలో మూలాల నుండి మధ్యభాగం ఆధారంతో పాయింట్ గుర్తించండి. ఈ కేంద్రం నుండి ఎగువ భాగానికి పేపర్ మడవండి. ఇప్పుడు 2 సెంటీమీటర్ల మడత చూపిన విధంగా 2 మడతలు వస్తాయి. కాగితం వెనుకకు త్రిప్పి 2 మూలాల మధ్య గీత గుర్తించండి. మళ్ళీ కాగితం వెనుకకు త్రిప్పండి. 2 మూలాల నుండి మధ్య కేంద్రానికి సమబాహు త్రిభుజం ఏర్పడుతుంది. త్రిభుజంపై పెన్తో 2 ఏటవాలు పంక్తులు గుర్తించండి. ఈ త్రిభుజాల మధ్య కోణం 60 డిగ్రీలు ఉంటుంది. వాటి పంక్తులు పెన్తో గుర్తించండి. మీకు 2 సమబాహు త్రిభుజాలు కనబడతాయి. చూపిన విధంగా సగంలో మడవండి. ఇప్పుడు 2 సమాన భాగాలతో చిన్న త్రిభుజాలుగా చేయండి. 2 పర్వతముడతలు త్రిభుజాలలో గీతలుగా గుర్తించండి. ఇప్పుడు నెమ్మదిగా చతుర్ముఖ ఆకారంతో మడవాలి. మధ్య నుండి మిగిలిన భాగాన్ని బయటకు తీయాలి. దానిని చతుర్ముఖి లోపలకు మడచాలి. ఇప్పుడు సమోసా లేదా చతుర్ముఖ ఆకారం తయారయ్యింది. ఇది నిజానికి ఒక చతుర్ముఖ ఆకారం. దీని చివరల సమాంతర అంచులు కలిగి ఉంటుంది. చతుర్ముఖి 4 మూలాలు సమానంగా మరియు సమబాహు త్రిభుజాన్ని కలిగి ఉంటాయి.